సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్టీ రైడర్. సో ఈరోజు దుల్పేటకి అయితే వచ్చినాము. సో టైం అయితే మరి చాలా ఓవర్ అవుతుంది బాయ్, 8 అవుతుంది టైం, చీకటి అయింది ఇప్పటికే. సో ఫుల్ వర్షం వస్తుంది. సో ఈరోజు దూల్పేటలో అయితే శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడ గణేష్ చూస్తే అయితే ముంబై టైప్లోనే మొత్తం అయితే. సో చూస్తే అయితే బుర్ర పాడైపోతుంది. సో ప్రతి ఒక్క గణేష్ అయితే చూపిస్తా. సో మన భయ్య అయితే ఇక్కడనే ఉండు. సో భయ్య అయితే మాట్లాడదాం. సో మన భయ్య అయితే అప్ప నమ్మకే బాయ్, సోను సోను భయ్య కితా దిన్ కితా ఫిట్ అయ్యా. ये देखो तुमको 17 प्लस आएगा फिट हाइट में. हाँ ऐसे में तुमको आएगा 12 फिट, 12 फिट से 11 फिट तक आएगा ऐसे में बैठ. ओके. और हाइट कहेगी 17.5 फिट. अभी इसको पीछे बैकग्राउंड भी लगेगा. बैकग्राउंड लगने के बाद ये जाएगा 22 फिट. बैकग्राउंड होगा 22 फिट जाएगा. बैकग्राउंड का हाइट रहेगा देखो 12 फिट ऐसा रहेगा हाइट बैकग्राउंड का. और ऐसे में रहेगा तुमको 13 फिट ऐसा हाइट में रहेगा. क्या भैया ये देखो, ये मुंबई से अपन स्पेशली बनवाए सो है. ये कलर बहुत कम रहता है इधर. हाँ बहुत कम, यानी कि बोलने के ऑर्डर पे बनता है. इसके लिए हम बनवाए सो है. और इसका चेंज भी करे, थोड़ा पैटर्न बदले और इसको ज्वेलरी भी लगा दिए. ज्वेलरी कलकत्ता स्टाइल ज्वेलरी लगाए. कलकत्ता स्टाइल? हाँ कलकत्ता स्टाइल में ज्वेलरी. कलकत्ता स्टाइल अंटा भाई, ఇది మనమైతే పిఓపీ తోట అయితే చేయలేదు. అది కలకత్తా స్టైల్ తోడే. పూరా హ్యాండ్ వర్క్ హై ఇస్కా, కలకత్తా కా హ్యాండ్ వర్క్ హై పూరా. చేతుల తోట చేయ. ఓరే జో షాల్ భీ హై ఇస్మే వెల్వెట్ మే కర్వాయ ఇస్కో. ఇస్కో భీ కామ్ తోడా నెక్స్ట్ లెవెల్ లేకే గయా ఇస్కో భీ. షాల్ మే భీ చేంజ్ చేస్తారా? పహలే బుక్ చేసుకో. హా బుక్ చేంజ్ కర్ దేతే. అగర్ కోయి కోయి బుకింగ్ కర్ రహా ఉస్కో యే కలర్ చేంజ్ హోనా హై వో కలర్ చేంజ్ హోనా హై భీ తో చేంజ్ కర్ దేతే. బాడీ కలర్ చేంజ్ కర్నా హై, షాల్ కా కలర్ చేంజ్ కర్నా హై, నై బ్యాక్గ్రౌండ్ చేంజ్ కర్నా హై, కస్టమైజ్ కర్నా హై, హో జాతా. సో ముందే బుక్ చేసుకుంటే బాడీ కలర్ చేంజ్ చేసారంట, ఈ పంచ కలర్ చేంజ్ చేసారంట, దూతి కలర్ సబ్ దూతి కలర్ ఆ పంచ కలర్ ఒక కుందన వరకు కూడా మొత్తం చైనా. హా కడదేతే ఉస్కా భీ. హా మొత్తం ఈ వర్క్ ఇట్లా అంటే చేంజ్ చేసినట్టు ముంగడ బుక్ చేసుకుంటే. సో మనం నెక్స్ట్ బొమ్మ అయితే చూద్దాం. సో కితా ఫిట్ హై ఇస్కా? దేఖో ఇస్కా 18 ప్లస్ జాయేంగా. ఏ 18 అండ్ హాఫ్ ఫిట్ జాయేంగా వితౌట్ బ్యాక్గ్రౌండ్. వితౌట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఆతా హోస్ బ్యాక్గ్రౌండ్ లగాయే తో బ్యాక్గ్రౌండ్ ఇస్కా కస్టమైజ్ రహేంగా, థోడా ఆర్ యూనిక్ బన్నే వాలా హై. జైసా ఉస్మే ఎలిఫెంట్స్ కా ఫేస్ హై ఔర్ ఏక్ ఇస్మే ఔర్ ఏక్ డిజైన్ ఆనే వాలా హై. అభీ ఉస్కా బ్యాక్గ్రౌండ్ కా థోడా కామ్ పెండింగ్ హై బోల్కే రుకా హువా హై. ఔర్ ఇస్కా భీ బ్యాక్గ్రౌండ్ లగనే కే బాద్ ఇట్ జాయేంగా 23 ఫిట్, ఉస్సే ఏక్ దో ఫిట్ బడ్కే రహేంగా హై. బ్యాక్గ్రౌండ్ ఉస్సే ఎన్ని ఫిట్ లేదా? బ్యాక్గ్రౌండ్ లగానే కే బాద్ జాయేంగా 23 ఫిట్. अभी साइड में इसका पिल्लो आने वाला है. अभी इसका थोड़ा काम पेंडिंग है. अभी पिल्लो आने वाला है, इसको गदगा आने वाला है. अभी इनका मैंने पेंडिंग हुंदा पेंडिंग ला पेंडिंग है. ओके ग्लास फिनिशिंग नहीं नहीं, ये मैट फिनिशिंग है. ग्लास फिनिशिंग वाला है, ये मैट फिनिशिंग है. इसमें शाइनिंग रहता है उसमें. ये मैट फिनिशिंग है. इसमें बॉडी कलर्स के टाइप अपन 4 बनाए, एक मैट बनाए, एक नॉर्मल फिनिश बनाए और एक ग्लॉसी फिनिश विदाउट ग्लॉसी. अलग अलग बनाए सब में. సో ఈ గణేషుడికి అయితే అక్కడ వర్క్ ఏమైనా కుందన్ వర్క్? కుందన్ కుందన్ వర్క్ ఆ గణేషుడికి వచ్చింది. ఈ గణేషుడికి అయితే కుందన్ వర్క్ కాలేదు. భయ్య కుందన్ వర్క్ వచ్చే అవకాశం ఉందా దీనికి? అగర్ ఓనా కస్టమర్ కు ఓనా వల్ల తో కరికే దే దేంగే ఉస్కో భీ. సో ఈ గణేషుడికి అయితే కుందన్ వర్క్ అయితే లేదు. సో పిఓపీ తోటి అయితే వర్క్ చేసారు. సో అక్కడ మనం చూసుకోవచ్చు అక్కడ గుడ్డలే షూట్ చేయాలి. మొత్తం షూట్ చేసే భయ్య. సో అక్కడ గుడ్డలు వచ్చింది. ఇక్కడ క్యా భయ ఐటమ్ वो है ना पोज वैसा ऐसा पैर के ऊपर हाथ रख के वैसा एक्शन है वैसा गणेश का. सो ఇక్కడ స్టైల్ అయితే అట్లా చేయబెట్టి స్టైల్ వైసా. ఓకే. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే రాలేదంట, మేబీ వస్తున్నొచ్చు. బ్యాక్గ్రౌండ్ లగ్నే కే బాద్ యా పూరా షట్ కో లగ్తా. బ్యాక్గ్రౌండ్ వచ్చా షట్ దాక్తానే బ్యాక్గ్రౌండ్ అయితే తీసేశారు. సో సెట్టింగ్ అది తర్వాత కదా సెట్టింగ్ చేస్తారు, చేసుకోవచ్చు. 2 పార్ట్స్ మే డివైడ్ అయ్యాతా బ్యాక్గ్రౌండ్ వి. ఉస్కో ఓపెన్ లగా భీ సక్తే నికాల్ భీ సక్తే వైసా బన్వాయే ఉస్కో బ్యాక్గ్రౌండ్. తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు మనం కూడా. సో నెక్స్ట్ మన గణేష్ దగ్గరికి వెళ్దాం. భయ్య కితా ఫిట్ అవి? ఏ భయ్య 12 ఫిట్ అయ్యింగా ఖాళీ మూర్తి 12 ఫిట్. और इसमें भी देखो बैकग्राउंड लगाने के बाद जाएंगे 14 फीट. 14 भी बैकग्राउंड 14 फीट जाएंगे. अब जिसको छोटा होना छोटा भी कर सकते हैं, 13 फीट तक भी लेके जा सकते हैं. नहीं तो उससे बड़ा होना तो 15-16 फीट तक भी जा सकता है. आपको जैसा होना है वैसा. आइटम क्या है भाई उसमें भी? ऐसा वैसा कत्ती आएगा नहीं तो त्रिशूल आएगा. त्रिशूल ना कत्तियां होता. अभी इसको भी साइड में तकिया वगैरह लगने का है. मूर्ति का ओके, जो भी अलग से देना है उसको अलग पेंटिंग करके दे देंगे. और जो भी नीचे का आयरन है ना पूरा प्लाईवुड से पैक हो जाएगा. सो क्लॉथ सेम है भैया? अलग इसका क्लॉथ उसका क्लॉथ में फर्क है, सब में थोड़ा चेंज करा है. हाँ काम वो भी वेलवेट में ही है. इसका काम अलग है, उसका वर्क अलग है. नहीं वैसा बोले भी तो बनवा के दे देंगे. बुकिंग आई पिंदा ये अवेलेबल है? अवेलेबल ये वाला अवेलेबल है. ये तो సో ఇదైతే బుకింగ్ కాలేదంట. ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. మేబీ ఇందులో 70% బుక్ అయిపోయినాయి ఉన్నాయి, కొన్ని మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్, మీకు నచ్చిన పంచ, నచ్చిన షాల్వా, మేబీ మీకు నచ్చినట్టు చేస్తారనమాట. సో భయ ఇంకేం చెప్తా?
अभी ये देखो जो भी अपन इतना पीस दिखाए ये सब एक ही रहेगा, और जितना भी मंडप में है एक एक पीस है, यूनिक है, एक एक पीस, एक ही पीस है, रिपीट नहीं होता इधर। सो क्रिएटिव भैया कैमरा जुड़ भैया जरा ఈ పీస్ అయితే అంటే ఈ గణేష్ దగ్గర అంటే ఈ మండపంలో అయితే సో ఒక్కటే పీస్ ఒక్కటే గణేష్ ఉంటుంది, సో డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి అన్నీ, సో అంటే ఒకటే పీస్ చాలా ఉండే, ఒకటే పీస్ ఒకటే గణేష్ అనమాట. ఫేస్ కార్డ్ పీస్ సబ్సే అలాగే అలాగే, సో ఫేస్ కార్డ్ కూడా అలాగంట. సో ఈ గణేష్ కితా పిటు ఏ గణేష్ దేకో అప్నే కో బ్యాక్గ్రౌండ్ కే సంగా లెవెల్ హాఫ్ లెవెల్ అండ్ హాఫ్ ఫిట్ లెవెల్ అండ్ హాఫ్ గణేష్ కే సాథ్ బ్యాక్గ్రౌండ్ కే సాథ్. సో దీని కుంద వరకు ఏమైనా వచ్చి ఉందా? లేదా ఇస్కో నార్మల్ కర్వానా బోలే తో కర్వా సక్తే ఉస్కా కాస్ట్ అలగ్ హో జాతా. సో కుందన్ వరకు చేపిస్తే కాస్ట్ అలగ్ అవుతుంది అంట. సో ఇప్పుడు అయితే కుందన్ వరకు లేకుండా ఇంతేనంట పిఓపి. అవి ఇస్కో థోడా పెండింగ్ కాం బోలే తో సైడ్ మే అభి తో పిల్లు అనే వాళ్ళ ఇదరే ఉదరే ఇక్కడ ఇక్కడ పిల్లు వస్తాయంట. సో మహారాజ్ టైప్ లా కూర్చుండు అనమాట. ఉస్కే హాత్ మే భీ కత్తి ఆ జాయేంగా. ఉస్కే హాత్ మే భీ ఇక్కడ కత్తి ఇక్కడ బ్లెసింగ్స్ అంటే ఖాస్ బాత్ క్యా హై కి ముంబై మే హర్ కోయి లడ్డూ ఖాత్ నహీ దేతే ఇస్కో స్పెషల్లీ బనానే లగా హై ఇస్కో లడ్డూ ఖాత్ యహాన్ పర్ జ్యాదా పూచ్తే తెలంగాణా కే అందర్ హైదరాబాద్ కే అందర్ ఇస్కే లియే ఉస్కో బనా మేబీ నాకైతే అర్థం కావట్లేదు, మీరు ఇక్కడ అర్థమైతే అనుకుంటున్నా. సో నాకు కొద్దిగా హిందీ వస్తుంది. సో ఈ గణేష్ చూద్దాం. ఏ గణేష్ కితా ఫిట్ బై బై బ్యాక్గ్రౌండ్ కి సాత్ 16 ఫీట్ హైట్ బ్యాక్గ్రౌండ్ తోటి 16 ఫీట్ గణేష్ కా హైట్ 13 ఫీట్స్ ఓకే. సో ఆల్రెడీ బుక్ బుక్ అయిపోయింది, ఆల్రెడీ బుక్ అయిపోయింది, ఇక్కడ బుక్ అయిన ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ దీనికి కుందన్ వరకు ఏమైనా వచ్చి ఉందా? నేను కుందన్ వరకు ఇస్కా నేయా మండపాలో ఐసే లేకే జానా సో ఉన్కో థోడా డెకరేట్ కర్నా అభి మూర్తి కో. ఇంకా ఫైనల్ కోట్ ఇదేనా? ఫైనల్ కోట్ అయ్యే ఇస్కా ఫైనల్ అయ్యే. సో ఇదే ఫైనల్ కోట్ అంట. మేబీ కుందన్ వరకు ఏం లేదంట, వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు అయితే ఇంత చాలా అని చెప్పారంట. బుక్ చేసుకుంటే మళ్ళీ కుందన్ వరకు కావాలనుకుంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే. సో రెండు పిల్లలు వస్తాయి. సో మన మహారాజ్ అయితే ఇట్లా కూర్చొని ఉండు. సో మొత్తం ముంబై స్టైల్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మన అమ్మవారు జైన్ మాత. ఇస్కా తో అపన్ ఖాళీ డెమో బనాయా అభి ఇస్కే ఊపర్ ఆర్డర్ హై అప్నే కో దో బుకింగ్ భీ లే లియా ఇస్కే ఊపర్ ఆర్డర్ ఉందా ఇప్పుడు? హా ఆర్డర్ కంటిన్యూ హై, బుకింగ్ స్టార్ట్ హై మాతా కా భీ. ఇస్కో భీ సైడ్ మే దో పిల్లో ఆయేంగా, ఈ బ్యాక్గ్రౌండ్ ఆయేంగా, బ్యాక్గ్రౌండ్ లగానే కే బాద్ 12 ఫీట్ జాయేంగా హైట్ 12 ఫీట్. ఇస్కా లయన్ అలగ్ సే ఆయేంగా, సెపరేట్ సెపరేట్ లయన్ వస్తా ఇంకా. హా లయన్ ఆతా హై చోటా. ఓకే 3-4 ఫీట్స్ మే లయన్ ఆతా. హా దుర్గా మాత ఇప్పుడు అమ్మ ఎప్పుడు పెడతారు భై? దసరా పెడతారు కదా, దసరాకి బుకింగా? హా ఇప్పుడే బుకింగ్ చేసుకుంటారంట. సో ఇప్పుడే అభి సే బుకింగ్ ఆతా మాత జైసా దిక్ రా నా, జో జ్యువెలరీ ఏ ఓ సబ్ మాతకి సాథ్ దే రే అభి, ఇస్కో జో భీ సబ్ మాతకి సాథ్, సబ్ ప్రైస్ మే ఇంక్లూడింగ్ హే. ఇంకా చాలా డేస్ ఉన్నా కానీ ఇప్పుడే బుకింగ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు నుంచే మేబీ దులిపేటలో ఫస్ట్ బుకింగ్ అయిపోతాయి బాయ్. ఇప్పుడే ఇప్పుడు నెల రోజులు ముందు నుంచో, ఇప్పుడు 50 రోజులు ఇంకా గణేష్ చవితి, ఆల్రెడీ 70% బుక్ అయిపోయింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ మీ అన్నా భయ్యా బుక్ ఓకే అన్నావు, కొన్ని బుక్ అయినాయి. హా బుక్ ఓకే. సో ఇవాళ అవి బుక్ ఏదో ముషక్ ముషక్ మహారాజ్ కే ఊపర్ అయ్యే తో హనుమాన్జీ కే రూప్ మే ఉస్కో ముషక్ ముషక్ కే ఊపర్ బయట హే గణేష్ జీ జో హే ఊపర్ బాణ తీర్ మార్ రహే హే యాక్షన్ పోజ్ మే థోడా పర్సు ఉస్కా హే హా బాణం హా బాణ మాతా హాత్ మే రామ్ జీ రూప్ హే రామ్ జీ రూప్ హా. సో ఇక్కడ హనుమాన్ టైప్ లా ఇక్కడ హనుమంతుడు రావాలి, అక్కడ రాముడు వస్తాడు, ఇక్కడ హనుమంతు టైప్ ముషకరాజు ఇచ్చిండు ముషకరాజే, అక్కడ గణేష్ గణేష్. సో డిఫరెంట్ చూడొచ్చు మీరు. సో ఏ వల్ల దగ్గర 16 ఫీట్ హైట్ 16 ఫీట్ నిచ్చే సూపర్ అవ్వడతాది. 16 బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ అయ్యా ఇంకో ఐసీ లైక్ జాయి యూనిక్ బనవానా తో బనా మండపాల ఏ ఫస్ట్ పిఓపి బడ క్లాత్ పూరా పిఓపి ఇస్మే ఆయంగా క్లాత్ మే ఆయంగా క్లాత్ వస్తుంది ఇక్కడ క్లాత్ అక్కడ క్లాత్ పూరా క్లాత్ మే ఆయంగా. ఓకే నాలుగు చేతులతో దర్శనం ఇస్తుంది మనం ఉస్మే త్రిశూలం ఉస్మే బాండ్ అయింగా ఉస్మా తీర్ అయింగా నేరో ఆయరో. సో ఇంకా మన లోపలికి వెళ్దాం. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఒకటే పీస్ అనమాట. ఇంకా ఇక్కడ భయ్యా ఇంకా ఉందా ఈ బుకే? హా బుక్ ఓకే అన్న, ఏ బుక్ ఓకే చూడొచ్చు భాయ్. దూల్పేటలో మన గణేషులు అయితే చాలా బుక్ అయిపోతున్నాయి, ఇంకా 50 డేస్ ఉన్నా కానీ ఫస్టే బుక్ అయిపోతున్నాయి భాయ్. ఇంకా మన ముంగరికి వెళ్ళిపోదాం, మీరు తొందరగా ఇస్కో ఏ మోడల్ మేకు ఇస్కో చోటా సైజ్ ఉన్నాయి
थोड़े लोग को प्रॉब्लम हो रहा है कि इसमें एक दो फीट छोटा है बोले तो इसमें ये अवेलेबल था, ये भी बुक हो गया, वैसा भी बना के दे रहे चिन्ना साइज। अब थोड़ों को प्रॉब्लम हो रहा है कि गली में वायर लग रहा है तो उसके लिए एक दो फीट छोटा शॉर्ट बॉडी में बोले तो अवेलेबल था, ये वाला अवेलेबल है, परशुराम अवतार ये वाला अवेलेबल है। इसका हाइट देखो तुमको लेवल फिट जाएगा हाइट, और इसमें कहेंगे कत्ती आएगा पूरा, हाँ कत्ती आएगा, रुद्राक्ष जो शिवजी में रहता है ना रुद्राक्ष वो आएगा रेडीमेड सब, और इसमें धोती आएगा नीचे पूरा। बैकग्राउंड आता है इसको, बैकग्राउंड है एक्शन पोज है, मुंबई में जो फेमस है कुणाल पाटिल का वैसा स्टाइल अपना ओन स्टाइल में बना हुआ है। अच्छा, डिफरेंट अभी इसमें बोले तो ये एक अवेलेबल है, जिसको भी थोड़ा हाइट का प्रॉब्लम है उसके लिए तो एक छोटा मूर्ति बना है। अभी इसका हाइट जाएगा देखो 10 फीट तक जाएगा, 10 फीट विद बैकग्राउंड। इसको भी कत्ती आएगा, इसको भी शाल वाला आएगा, अगर आपका चॉइस है कुछ दूसरा कलर डालना है बोले तो वो भी अवेलेबल हो जाता। अब दो तीन डालने से पहले ए सूर्य भगवान बैकग्राउंड, ये भी कस्टमाइज मूर्ति बना हुआ है, इस शाल का थोड़ा स्पेशल है, ये भी बुक हो गया ऑलरेडी। हाँ बुक हो गया। बैकग्राउंड क्या है इसमें? विठल विठल महाराज है पीछे, विठल हाँ विठल वो स्टाइल में मूर्ति बना हुआ है। अच्छा, इसका बैकग्राउंड के साथ मिला के 12 फीट है, अभी उसको सर का मुकुट आना है। 12 फीट ये भी बुक हो गया, बुक हो गया बुक, ये भी मे बी अन्नी बुक అయిపోయినాయి 70% అండ్ మే బి అక్కడక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి డిఫరెంట్ అవే। ये वाला भी एक ऐसी कस्टमाइज मूर्ति बना हुआ है मंडप वालों के तरफ से, ये वाला भी बुक है। ये बुक है अवेलेबल में बोले तो ये एक पीस अवेलेबल है, यूनिक। सो ये पीस అయితే अवेलेबल ఉందంటా। ఇక్కడ పిల్లోస్ ఏవే? हां इधर आ जाता पिल्लो आता, ఇక్కడ పిల్లోస్ వస్తాయి, మీరు బుక్ చేసుకుంటే పంచ గాని మే బి మీకు నచ్చినట్టు కలర్ గాని చేసిపిచ్చుకోవచ్చు। యువర్ చాయిస్ का పంచ भी, आपका जो चॉइस है बोले तो वो भी अवेलेबल है इसमें भी। सो ఇది అన్నమాట ఈ రోజు వీడియో అయితే। సో మన దొల్పేటలో మాత్రమే ఇక్కడ శ్రీ గణేష్ ఆర్ట్స్లో మాత్రం 70% బుక్ అయిపోయినాయి। సో మీరు ఎవరైనా కావాలనుకుంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి। సో మీకు నచ్చిన పంచా మీకు నచ్చిన కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది। సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టేస్తాను। సో వీడియో నచ్చితే లైక్ చేయండి, బాయ్।